లేకుండా పెళ్లి చూపులకు రావడం మహా ఇబ్బంది సుమంగి ఏం చేస్తాం మా ఆవిడ చచ్చి 15 ఏళ్ళు అయ్యింది మరి మీ ఆవిడ్ని పెళ్లి చూపులకు తీసుకురాలేది संबंधाल నువ్వు హ్యాపీగా ఉండు లోపల ఏం చెప్తుందో నేను కనుక్కొని వస్తాను సరిపదా ఇదేంటి ఏం లేదు మీ ఆవిడ పోయి 15 ఏళ్ళు అయిందని చెప్పారు కదా మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఏంటి ఈ వయసులోనా అబ్బే మీకేం వయసు అయిందని మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా ఏంటి నిజమే असले सन्नगा लागे अवसरमा పైగా అమ్మాయిని అలాంటి బ్యూటిఫుల్ ఫేస్ ఐతేనే చేసుకుంటానంటున్నాది ఇదిగో నా మాట విని అమ్మాయిలా మీ అమ్మని చూసుకో పుత్రద్రోహి నిజంగా నేను కొడుకుని అయితే అమ్మాయిలో నీ కోడలు చూసుకో కొదద్దు కొదద్దు పైగా అమ్మాయిని అన్నే లైక్ ఓపెన్ చేయండి ముందు ఎవరికి పెళ్లి కావాలో ఇంటికి వెళ్లి తెలుసుకురండి వెళ్ళండి ఇంత వయసు వచ్చినా కొడుకు పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటావా సిగ్గులేదు సిగ్గెందుకు ఇంత వయసు వచ్చినా మళ్ళీ నేనే పెళ్లి చేసుకోలేదు అప్పుడే నీకు పెళ్లి ఉంటే నువ్వు ఇంటి పై చెప్తాను పదా కొంచెం వచ్చావా పెళ్లి కావాలి అలా చూస్తూ కూర్చున్నారు ఏమిటండి అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అవును ఏమిటిలా చూస్తూ కూర్చున్నాను నా బొంద ఏంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నారే కాదు వెళ్ళిపోయారండి ఏమిటి నువ్వు చేసిన పని ఇప్పుడు నేనేం చేశాను చూడండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను आश्चर्य ప్రాక్టీస్ బాగా సాగుతోందా హైదరాబాద్ నుంచి వచ్చి ఎడదైంది పిల్లలు ఎంత మంది ప్రాక్టీసా ఓకే పర్లేదు బాగానే ఉంది ఎప్పుడూ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్తావేంట్రా అయినా నీకు చిన్నప్పటి వెదహలవాటి ఇంకా పోలేదా పిల్లలా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మరి మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారట మీ స్నేహాన్ని వియ్యంగా మార్చమని అడగడానికి వచ్చాం అన్నయ్య గారు శుభం అంతకంటేనా పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కూడాను మంచి రోజు చూసి నిశ్చితార్థం జరిపిద్దాం నిజమే వాళ్ళిద్దరి ప్రేమ విషయం మా అమ్మాయి చెప్పింది మరి వాళ్ళ పెళ్లి విషయంలో నీ అభిప్రాయం ఏంటి నీకు ఇష్టమేనా అబ్బా అబ్బా ఇక మీరు ఆపండి పెళ్ళికి ఒప్పుకున్నారు అన్నయ్య గారు మరి మేము వెళ్ళొస్తామండి ఆ మంచిదమ్మా మీరు లేవండి నమస్కారం వెళ్ళొస్తాము లేస్తున్నా నమస్కారం मोसम इंदा
మన పరిసవాడను విసర చూపించు అప్పుడు నమ్ముతాం వదిలేండి ఫీల్ అవుతారు చూస్తున్నారా దొరికిపోనాడు చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఆ పరిసలు ఇచ్చుకోండి అప్పుడు ఇంకెవరైనా విశ్వాసత్తు ఇప్పుడే ఇచ్చుకోండి ఉప్పుడు వస్తానప్ప సరే చప్పట్లు కొట్టు పరిసవాడు వస్తాడా నీ పరిస కదా నువ్వే కొట్టుకో మనము కొడితే వస్తాడా ఆ వస్తాడే కొట్టుకో బుర్ర అవుతది రాత్రి మార్నింగ్ వాకింగ్ వచ్చిన మినిస్టర్ గారు నా సైకిల్ ఇసుక లో ఇరుక్కుపోయింది కొంచెం హెల్ప్ చేస్తారా ఉండవయ్యా బాబు నేనే బోల్డర్ సిబిఐ కేసు ఇరుక్కుపోయి పీకోలేక చస్తున్నాను అంటే ఈ ఇరుకు ట్రెండ్ దేశమంతా ఉందన్నమాట ఎవరు ఇరుక్కుపోతే వాడే బయటికి రావాలి నో రికమెండేషన్ ఇదిగో అప్పలకొండ మా రాజు వచ్చాడా ఏ రాజు బాబా ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేసినాడా వెళ్ళిపోయి వచ్చేసాడా అంటే వచ్చాడనా వస్తాడనా రాడనా చెప్తున్నాను కదా ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేసినాడనే అమ్మ వీడి ట్రెండ్ పట్టుకోవడం మహా కష్టం వస్తాడు అప్పలకొండ విష్ యు ఆల్ ద రాజు సదా స్మరామి పక్క సిక్కిన మొక్కల్నే ధర్మం చేయండి బాబు మీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా ఓ ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు మెచ్చోళ్ళు అరిచాను తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు మరి కాలర్ ఏమైందిరా వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట గంటేసి దాన్ని మెల్లో కట్టడానికి తీసుకెళ్ళాడు ఓ దాని మీద చూరకన్నా మీరు ఇక్కడే ఉన్నారా ఇప్పటిదాకా ఉన్నాడు ఇక ఉండడు ఈయన కూడా కర్ణుడికి కజిన్ బ్రదర్ లాంటి వాడు ఏ చెయ్యడా వచ్చి పిసినరాడు ధర్మాలుంటే 10 పైసలు వేసినాడు ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను ఓ బ్లేడ్ కొనుక్కుని ఆ మేసం కొరిగించుకో ధర్మం గురించి తెలియని దళితులు పోడా నేను వెళ్ళొస్తాను ధర్మ వెళ్ళొస్తాను మిలిటరీ మియావ్ ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్రా ఉన్నారు హలో కొంచెం తప్పుకుంటారా మేము ఎక్కుతున్నామండి చా నేను ఇంకా దిగుతున్నారేమని అనుకున్నా అవును మీరేంటి కాఫీ టీలు ఎక్కువ తాగుతారా కాఫీ కలర్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుంటాను తలమంచుకో టికెట్ కొట్టు నీ కళ్ళకి నేను డబుల్ ఫోజులా కనపడుతున్నానా అయినా తప్పు నీది కాదురే నీ కళ్ళది కొట్టు కండక్టర్ మామా అవును కాళ్ళు అలా పెట్టి నిలబడ్డావేటి బ్యాలెన్స్ కోసం అవును నువ్వే సీట్ లో కూకోకుండా ఇక్కడి నుంచి నా బ్యాలెన్స్ కోసం తెల్లర కూర్చున్నా అదైతే సార్నే వెళ్ళి కూకో Thank you.
మావా ఈ బస్సు తల మంచి పోతుందా? పోతుంది. నిజంగానే పోతుందా? పోతుందయ్యా. ఖచ్చితంగా పోతుందా? పోతుంది అని చెప్తూ ఉంటే ఇలా విసిగిస్తామేంటయ్యా? పోతుంది పోతుంది పోతుంది. అబ్బా కాదు మామా. అబ్బా ఏడిడు అక్కడికి జంప్ అయ్యావా? పోనీ వీణడితే మావా ఈ బస్సు ఒరే నా ఒళ్ళు బాగలేదు మూడు నెలల హాస్పిటల్లో ఉండి ఇప్పుడే వస్తున్నా నీ ప్రశ్నతో నన్ను సంపద్రా మా వాళ్ళు చూసుకునేదాకా నన్ను బతకదేవరా అది కాదండి ఈ బస్సు ఇది ఒక కండక్టర్ మామా ఈ బస్సు తలమంచికి పోతుందా నువ్వే కదా తలమంచికి టికెట్ తీసుకున్నా తీసుకున్నాను సరే కానీ ఈ రూట్ చూస్తే తలమంచికి పోయేటట్లేదే తలమంచికి రూట్ తెలుసే మరి తన్నప్పుడు ఎందుక వాగడి వెళ్ళుకోక కూర్చుంటాను సరే ఏమిటయ్యా మాకు హింస ఉంటే అతనైనా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలయ్యా దిగమయ్యా ఇదిగో ప్యాసింజర్ అన్న మర్యాద కూడా లేకుండా ఏంటయ్యా ఈ దౌర్జన్యం ఇప్పుడు మీలో ఉత్సాహవంతుడైన యువకుడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఉత్సాహవంతుడైన కుర్రవాడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను యంగ్ బాయ్ యువకుడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇదే కేబడు నేను వచ్చాను కదా నీ గురించి కాదయ్యా యువకుడు యంగ్ బాయ్ అంటే నీ కళ్ళకి నేను యువకున్న అవ్వాలి అదైతే నువ్వు యువకుడువా యువకుడు నువ్వు ఓకే తట్టుకుంటాను కళ్ళ దొరికి చేత పట్టుకో నువ్వు నా ఫేస్ ఒక చూడు ఇప్పుడు నేను మిమ్మల్ని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను మీరు నన్ను సూటిగా కళలోకి చూడండి మీరు ఆ అమ్మాయి చూస్తున్నారు నా కళలోకి చూడండి లేదండి బాబు నేను మీ కళలోకి చూస్తున్నాను మీరు ఆ అమ్మాయి వంక చూస్తున్నారు నా కళలోకి చూడండి లేదు మీ కళలోకి చూస్తున్నాను అయితే మీరు అమ్మాయి చూడండి వెరీ గుడ్ కళ్ళడి ఫిట్ అన్నమాట మీరు నా వంక చూస్తున్నారు ఇప్పుడు మీరు నిద్రలోకి జారిపోతున్నారు హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతున్నారు రిలాక్స్ రిలాక్స్ డింగ్ 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 వెరీ గుడ్ ఇప్పుడు నీకు 10 నెలలు నువ్వు ఇప్పుడు చిన్న పిల్లల్లాగా ఈ స్టేజ్ అంతా పాకుతుంటావు కమ్ ఆన్ వెరీ గుడ్ చిన్న కోడి పెట్టలాగా రోగం తగిలిన కోడిలాగా ఎలా పాకుతున్నాడు చూసారా కమ్ ఆన్ క్లాప్స్ చూసారా హిప్నటిజం ద్వారా ఇలాంటివి ఎన్నో చేయొచ్చు ఇంకా మీలో ఉత్సాహవంతమైన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను కమ్ ఆన్ కమ్ ఆన్ వెరీ గుడ్ ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఇంత ధైర్యంగా వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది నీ పేరేంటమ్మా నీకు తెలీదా తెలిస్తే ఎందుకు అడుగుతానమ్మా తెలీదమ్మా చెప్పమ్మా నోరు మూయి ఓహో నోరు మూసుకుని హిప్నటిజం ఎలా చేస్తానమ్మా చేయలేనమ్మా ఒకసారి సూటిగా నా కళ్ళలోకి చూడమ్మా వామ్మో అలా అమ్మవారులా కాదమ్మా మామూలు అమ్మాయిలా చూడమ్మా ఇప్పుడు నీకు చాలా ప్రశాంతంగా ఉంది కదూ లేదు ఉంది ఉందమ్మా ఇప్పుడు నువ్వు నిద్రలోకి జారిపోతున్నావు నేను చెప్పినట్టే చేస్తున్నావు నువ్వు పూర్తిగా నా స్వాధీనంలోకి వస్తున్నావు చచ్చిన రాను కొంతమంది బిగినింగ్లు ఇలాగే మాట్లాడతారు మనమే వాళ్ళని జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకోవాలి చూడమ్మా హిప్నటిజం గురించి నీ మనసులో చాలా వ్యతిరేక భావాలున్నాయి చాలా తప్పమ్మా ఉదాహరణకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను ఇచ్చిన మందు తీసుకుని ఏడ్చాడు వీడి పిండాకుడు వీడి మొహం వీడి మందులే పనిచేస్తాయని వేసుకున్నావు అనుకో అవి పనిచేయటం మానేస్తాయి అలాగే హిప్నటిజం కూడా అలాంటి ఆలోచనలు వద్దమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్ని 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తానన్నాను ఇప్పుడు ఇతను 10 ఏళ్ల బాలుడు పాక్కుంటూ వెళ్తాడు పాకు పాకు వెరీ గుడ్ అలాగే ఈ అమ్మాయిని 2 రోజులు అంటే 2 డేస్ బ్యాక్ తీసుకెళ్తానన్నమాట షట్ అప్ రాస్కల్ ముందు నెగటివ్స్ ఇవ్వు నెగటివ్సా
అంటే అర్థమైంది, ఈ అమ్మాయి ఎక్కడో ఫోటో స్టూడియోలో ఫోటోలు తీయించుకుని ఉంటుంది, వాడు నేటివ్ లో మారేశాడనమాట. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒకే ఒక రోజు వెనక్కి తీసుకెళ్తాను. పిచ్చి పిచ్చిగా బాగావంటే చంపేస్తాను. నా ఫోటోలు తీసి నాకే పంపిస్తారా? ఫోన్లు చేసి ఏడిపిస్తారా? నిన్ను నేను ఏడిపించడం ఏంటమ్మా? ఆ అర్థమైంది, ఈ అమ్మాయి వెంట పడి రోజు ఎవడో ఏడిపిస్తూ ఉంటాడు. ఎంత బాధపడబోతే ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది? ఆడెక్కడో ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉండి ఉంటాడు. చూస్తుండండి, ఇప్పుడు ఈ అమ్మాయికి 1000 ఏనుగులెక్కినంత బలాన్ని తెప్పిస్తాను. మీ కళ్ళ ముందే ఆ వెధవుని పట్టుకుని ఇక్కడ పిచ్చి పిచ్చి కొట్టేలా చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి అబల కాదు, సబల అమ్మోర్ల త్రిశూలం తీసుకుని వాడిని కసకస కసకస పొడిచి చంపేస్తుంది. నన్ను పడతావేంటమ్మా? కొట్టడం కాదు, చంపేస్తాను. మర్యాదగా నెగిటివ్స్ ఇవ్వు. ఏ నెగిటివ్స్ అంటే ఏంటి? ఏంటమ్మా ఇది? ఒక ప్రఖ్యాత హిప్నాటిస్ట్ ని 10 మందిలో పట్టుకొని అల్లరి చేస్తావా? హిప్నాటిస్టా? గాడిద గుడ్డ, వీడ పెద్ద చీటండి. వారం రోజులుగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చాలే నోర్మయ్, నెల రోజులుగా ఆల్ ఇండియా టూర్ చేస్తూ హిప్నాటిజం ప్రోగ్రామ్ చేస్తుంటే నువ్వు అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటావా? వీడా ఏమిటండి మీరు? ముందు నువ్వు స్టేజ్ దిగి బయట రాడు. ఏయ్ వరండి, తప్పకండి తప్పకండి. ఏయ్ మీరు లేవండి సార్. అమ్మా అమ్మా అమ్మా, సారీ సార్, అమ్మా ఐఎమ్ వెరీ సారీ సార్. ఏ సారీ అమ్మా, నీకు దండం పెడతాను. ఇళ్ళమ్మా రిలాక్స్ 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 బాబు. అమ్మా అమ్ము బావా, ఎదుర తినిపిస్తావా? సమోసా తింటావా? మిర్చి మసాలా తేవాలా? ఏ సమోసా రేపో, మిర్చి బజ్జి తింటే ఇక సిటీ చూడండి. దినమంతా కూసొని మూసినారే చూస్తుంటది. గదైతే వద్దు, సమోసా తీసుకొస్తా. సమోసాలు ఉన్నాయి? ఉన్నాయి. ఎంత? 2 1 రూపాయి. అరే అరే, అటు చూడు, సమోసాలా? కాదు, కొనేవాడు. వాడు అచ్చం ఈ ఫోటోలో ఉన్నవాళ్ళ ఉన్నాడు కదా, ఆడారా పల్లెటూరాడా? ఒకవేళ ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఈ గెటప్ వేసాడేమో, ఫాలో అయిపోదాం పద. ఓకే బాబు. ఆ సమోసాలు నీకు ఎంతకి ఇచ్చాడు బ్రదర్? 1 రూపాయి 10 5 రూపాయలు. ఓ సింతేనా, మేము ఒక్కొక్కదానికి 5 రూపాయలు ఇస్తాం, మాకు ఇచ్చేనా అన్న? ఒక్కదానికి 5 రూపాయలు ఇస్తాం, 5 రూపాయలు ఇస్తాం. సమోసాలు అంటే మాకెంతో ఇష్టం, అక్కడికి వెళ్తే అయిపోయాయని చెప్పాడు కొట్టోడు. మాకు ఇచ్చేయమ్మా. ఇచ్చేయమ్మా? ఇచ్చే బ్రదర్. డబ్బులు ఇచ్చేయండి రా. ఇళ్ళోరు బై ఎర్ర బస్ దిగ్ వచ్చిండి రా. ఏంది సిటీలా తెలుగు వాళ్ళు ఉంటారు అనుకున్నాను, ఔలాగాళ్ళు ఉన్నారు. ఏంది డబ్బులు ఇస్తున్నా? డబ్బులు ఇదిగో చూడు బై, 1 5 రూపాయలు, 2 10 రూపాయలు, 3 15 రూపాయలు, 4 20 రూపాయలు ఇస్తారు కదా. తప్పకుండా ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, తప్పకుండా ఇస్తారు కదా. ఏమైంది? రైలు చంద్రముఖి. అరే రైలు పట్టి పోయి చంద్రముఖి, సమాసాలు ఇచ్చిన నీకు చంద్రముఖి. ఏం గుబులు పడబాక పెద్దరు, చంద్రముఖి చేస్తే ఇల్లిన రైలు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. గట్లనా? కానీ ఎవరు అనుకున్నావు, ఈ రైల్వే స్టేషన్ ఓనరు రైలు నాది పట్టాలా నీ? గట్లనా? పేజ్ చూస్తే జేబులు కొట్టే వాళ్ళు ఎక్కడున్నావు, రైలు ఉందా నీకు? మొన్ననే ఉన్నా. అందాక ఈ సమోసా తిని బాబు, తిని బాబు, చంద్రముఖి సమోసా తెచ్చిన నీకు. ఒరే ఆనంద మోహన్. ఏట్రా, వీడింటికి ఫోన్ చేసావా? ఈ పాటికి వీడి మనుషులు వస్తుంటారు. ఒరే భీమరాజు, అద్దం రెడీగా ఉంచు. అరే ఇస్కి ఐసి కీత ఐసి బలి మంచుకుందిరా ఈ పేసు. చంద్రముఖి ఎల్కా ఎల్కా? ఎల్కా కాదు, పిల్కా. ఓహో పిల్కా, ఎవరిది? నీదే. నా పిల్కా ఎవరు కోసండ్రి? మేమే. అరే ఇస్కి ఐసి కీత ఐసి, చిన్నతనం నుంచి పెంచుకుంటున్న బంగారం లాంటి నా పిల్కని కోసేస్తారా పద్మా? మా వాడిని కొడతావేం రా. అయ్యో నా పిల్కా పోయా చంద్రముఖి, నువ్వు పోయా చంద్రముఖి. ఐసి గీత ఐసి చంద్రముఖి, గాడి పోయింది,
నువ్వు పోయినావు ఈ సిటీలో ఆడున్నావే ఎంతసేపు చూస్తావు తల కనబెట్టాలా తలజోడు పెట్టుకో చూడడం ఎప్పుడో అయిపోయింది మరి ప్రస్తుతం ఆశ్చర్యంలో ఉన్నాను అన్నన్న ఇటువంటి రేఖలను ఏ చేతుల్లో చూడలేదు ఏ అంత కన్నాలంగా ఉన్నాయా కాదు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎన్టీ రామారావు తర్వాత అంతటి జాతకం తర్వాత నీ చక్రంలో గురు శుక్రుడు కలిసి ఉన్నారు నీ సుడి తిరగబోతుంది ఆందోళన పడకుండా జాగ్రత్తపడు జోకులు వద్దమ్మా రేయ్ నిన్ను చూడడానికి జనం బస్సుల్లోనూ జీపుల్లోనూ లారీల్లోనూ గుంపులు గుంపులుగా వస్తారు వారి చేతుల్లో టమాటాలు కోడిగుడ్లు ఉండవు కదా అయినా పర్వాలేదు చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు అంటే ఫిల్మ్ స్టార్ గానీ క్రికెట్ స్టార్ గానీ అవుతానా ఖచ్చితంగా బాగుందిరా ఉన్న పలంగా అరగంటలో గవర్నమెంట్ ఉద్యోగం కావాలా అదేమన్నా అరసేంటి వచ్చి నోట్లో పెట్టడానికి ఏదో రకంగా సర్దుబాటు చేయి బాబా లేకపోతే సంజయ్ నాకు దక్కదు నీకు చదువు ఎలాగో లేదు సంజయ్ కూడా లేదనుకోని సరిపెట్టుకోరా బామర్ది అంత మాట అరకు బావా నువ్వు ఏనుగులకి మేత వేయగలేంటి నేను ఎలకలకన్నా మేత వేయలేనా నీ మేత పక్కన పెట్టు ముందు మా సార్కి మేత వేసి ఈ జూలో నీకు జాబ్ ట్రై చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ నీకు ఉద్యోగం ఇచ్చేసా నువ్వు దీనిమే చూసి సంతకం ఇదిగోండి నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయినైపో సరిగ్గా చేయాలని చెప్పు అదే చూసుకుంటానండి టికెట్ లేకుండా చూసే అవకాశం కల్పించాం ఈ జూలో జంతువులో జంతువునై పక్షిలో పక్షినై కోతిలో కోతినై కలిసిపోతాను మొన్న మధ్యన మటర్ చేశారే సాకి దానికి చెల్లిది అదేమో అన్న అప్పటి నుంచి మీరు మనుషులు అంటే మంట ఆ మాటలు చెప్పి మాటలు చెప్పి బొజ్జగించి మేత వేయాలన్నమాట పులికి మేత వెయ్యాల అది పొరపాటున చెయ్యందుకుంటే ఆ రోజు దానికి మేత వేయకల ఇదే దానికి మేత ఇదే ఉద్యోగం రా బావా నువ్వు చదివిన చదువుకి ఇదే పెద్ద ఉద్యోగం పులికి మేత వేసిన తర్వాత ఏనుగుపై నిచ్చెన వేసుకుని తోక లేపి గడ్డితో శుభ్రంగా కడిగి నీళ్లు పోయాలన్నమాట నిచ్చెన వేసుకుని కడగాల అలాగే ముగ్గేం పెట్టద్దు ఆ పన్నె చూసుకుంటాను పులికి మేత అయిపో ఏంటి బావా అన్న వెళ్ళి పులికి మేత అయిపో అన్నాను తెలుగులో చెప్పాను వెళ్ళి యూనిఫామ్ వేసుకోపో పులికి మూడు వందలు ఇవ్వయా మూడు వందలు ఎందుకు రెండు కలిపి కేజీ కావు రెండు వందలకి ఇవ్వయా అలా కాదయ్యా ఇంకో మాట చెప్పు ఏ అంతకంటే ఎక్కువ ఖరీ చేయ ఈ దుర్మార్గుడు కుందేళ్ళను కూర కోసం అమ్మేస్తున్నాడు ఓ మై గాడ్ ఈ పాపాత్మను ముక్కలు ముక్కలుగా నరికి సింహాలకు పురులకు వేసిన తిరుగుతారు మిస్టర్ సుందరం సార్ నువ్వు ఉద్యోగంలో చేరిన రోజే దొంగను పట్టినందుకు నీకు ప్రమోషన్ ఇస్తున్నా సార్ ఈ రోజు నుంచి నువ్వు ఆ ఎలుగుబంటి సంరక్షణ మాత్రమే చూసుకో థ్యాంక్ యూ సార్ ఇక ఏనుగు నువ్వు మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే నిన్ను సస్పెండ్ చేస్తా వదిలే వదిలే పదనే పిల్లలు చూడండి చూడండి ఏమయ్యా ఈ ఎలుగుబంటి ఏమేం చేస్తుంది ఇది వంట చేస్తుంది తినేవాళ్ళు ఉంటే వడ్డిస్తుంది కూడా అప్పుడప్పుడు బస్సులు లారీలు డ్రైవ్ చేస్తుంది ఇస్తే రైళ్లు విమానాలు కూడా నడిపిస్తుంది దీని పార్ట్ టైం జాబ్ ఏమిటో తెలుసా బొగ్గు గిన్నెలో పనిచేయడం ఇల్లవయ్యా అక్కడ పురి పిలుస్తుంది పోయా ఓ ఎరా బావా జాబ్ హ్యాపీయా జూలో జాబ్ జాలీగా ఉంటుంది అనుకున్నాను రా ఇందు మూలంగా నేను తెలుసుకున్న నీతి ఏమిటంటే సుఖంగా బతకాలంటే చదువన్నా ఉండాలి చావన్నా రావాలి జీవితంలో బాగుపడాలి నువ్వు అరే బావా మన జూలో ఫ్రీగా తిరిగే ఎలుగుబంటి కూడా ఉందా ఫ్రీగా తిరిగేది అదిగో పరిగెడుతుంది చూడు ఓరేని అప్ప ఆ ఎలుగుబంటి నీదేరా నా ఎలుగుబంటి అవును బావా పట్టుకో పట్టా పట్టుకో అది కోడి పిల్ల కదా బొబ్బు అంటానికి మరి ఎలా పిల్లవారి ఎలుగుబంటి ఆగు అమ్మా ఇది అడవిలోకి వెళ్ళిపోయింది ఎక్కడ ఎదుగుతారా ఏడుస్తావు నీకు షూటింగ్ పెట్టి ఉద్యోగం ఇప్పించారే నేను ఆడవాళ్ళు బావా ఇక్కడికి తీసుకొచ్చావు బావా ఏదో వేషాల గుట్లా ఉంది బాబు ఎలుగుబంటి డ్రెస్ ఒకటి రెంట్కి ఎలుగుబంటి డ్రెస్ ఎందుకు బావా ఎలుగుబంటి రెంట్ కడకొచ్చుగా ఇక్కడ ఎలుగుబంటిల్ని ఏనుగుల్ని రెంట్కి రమ్మా ఎవరి సైజు వీడి సైజు నా సైజు ఎందుకు
ఆ డ్రెస్ ని కేసి ఎరుగుబడి దొరికే వరకు ఆ బోల్ నిన్ను పెడతా. అబ్బా లేదప్పు కాదు చెప్పావు. అరే నాన్న నువ్వు పోగొట్టింది ఎలకత్తలని కాదురా, ఎలుగుబంటివి. అసలే పరిస్థితి బాగాలేదు. పెట్టలు గాలి చేసినట్టు మనుషులు గాలి చేసినా పెద్దగా పట్టించుకోరు. పొరపాటున కాకి ఏక పేకామని తెలిసిందో పార్లమెంట్ లోను అసెంబ్లీలోను పేపర్లోను ఏకి పారేస్తారు. అరే నాన్న కాకి ఏకి అంత రేంజ్ ఉందంటే ఎలుగుబంటి పోయిన విషయం తెలిసిందనుకో నిన్ను నన్ను ఐక్య సమితి వాళ్ళు ఇత్తడి చేస్తారు. నా మాటని పుత్ర మమ్మల్ని డ్రెస్ వేసుకోరా బాబు. సరే బాబా తప్పదురా బాబు వీడుకో డ్రెస్ ఇవ్వటా. అలాగేనండి. ఇస్త్రీ లేకుండా బాబు డ్రెస్ కూడా వేసుకునేవాడి కాదు. ఆదాయం లేకపోయినా అంతం, ఉద్యోగం లేకపోయినా ఆరోగ్యం, అప్పు చేసి మరీ కాపాడుకుంటున్నా లేదు. ఈ ఎలుగుబట్టి డ్రెస్ వేసుకొని ఎలా జీవించాడు? బాగుందిరా. బాగుందా? బోర్లోకి వెళ్ళా చూయాలా? నా కర్మకు తెలుగుబట్టి పారిపోవాలా? ఎలాగైనా పట్టుకుందా లేరా? అబ్బా ముక్కు బద్దలైపోతుంది స్మెల్. కొద్ది రోజులే కదరా ముక్కు మూసుకో, ఆ తర్వాత అలవాటు అయిపోద్ది. ఎలా మ్యాథ్స్ సరిగ్గా పెడుతున్నారా? పెడుతున్నాం సార్. ఇదిగో ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, ముసుకేసిన లోపలికి వెళ్ళి నా ఫుడ్ పెట్టు, నువ్వే చూసుకుంటావు నమ్మకం తెలుస్తున్నా బావా. డెడ్డా బావా, అయ్యో ఊపు రావట్లేదు బావా, అయ్యో బావా బావా. నమస్కారం. ఇదేంటి మనిషిలా కరుతున్నది? దెబ్బ ఎవరికైనా దెబ్బ ఎక్కదు సార్, దానికి నేను డబ్బింగ్ చెప్పాను సార్. ఓహో ఇది కోతుల పిల్లి ముక్కులు కూడా వేస్తుంది సార్. ఈజీ, ఏది వేయించి చూస్తాను. బాగా నేర్పించావు. యువర్ డే. థ్యాంక్ యూ సార్, కీప్ ఇట్ అప్. గుడ్ డే. ఎరా బాబు, నాచే సరిగ్గా చేస్తావు? లేదే డ్రిల్ చేస్తావు? లేదు నిన్ను కొరుకు తిట్టా. అబ్బో నీ ముక్కు కొరుకుతా. బావా ఏంట్రా? బావా ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నిన్ను బయటికి వదలడం తప్ప ఏమైనా చేస్తారా బావా? ఆ తిరగల తిరుపతి గాన్ని ఒక్కసారి నా కళ్ళ ముందు తీసుకురా. దేనికి? వాణ్ణి కసిదీరా కుళ్ళ పొడిచి తన్నుకోవాలంది బావా. పాప వారేం చేశాడురా? ఆ రోజు నువ్వు కూడా ఉన్నావుగా, నన్ను చూడటానికి జనం బస్సుల్లో లారీలో వస్తారంటే పబ్లిసిటీతో ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతానుకున్నాను. నిజమే, నన్ను చూడటానికి బస్సుల్లోనూ లారీలోనే కాదు ట్రైన్లలో కూడా వస్తున్నారు. ఆ తిరుపతి గాన్ని వాడి తొక్కలో తోటకూర జాత కాది పక్కన సింహం ఊర్లో పడేయాలంటు బావా. రే బావా, నీ ప్రేరిని ఆ గాడు ఇమెయిల్ అందుకుని ఫ్యాక్స్ ద్వారా నీ లగ్గిన పంపిస్తున్నాడు. మన జూవళ్ళు కొత్త ఎలుగుబంటి తీసుకొస్తారు చూడు. అయితే నన్ను వదిలేస్తారు. నేను మేనేజ్ చేసి దాన్ని లోపల తోసి రిలీజ్ చేస్తాను. ఏం పర్లేదు సార్, మీరు తెచ్చిన ఎలుగుబంటిని ఈ బోన్లో పెట్టి దీన్ని వదిలేస్తారు. ఈ చెట్ల కింద ఎక్కడో ఉంటది, అలవాటు పడింది కదా. ఇదిగా దాన్ని రప్పించిందే దీన్ని వదిలేయడానికి కాదు. ఇలాంటి ఎలుగుబంటి మన జూలో లేదు, అందుకే పక్క రాష్ట్రం నుంచి రప్పించాను. దాంతో దీన్ని క్రాసింగ్ చేయించాలి. ఎక్కడ వరకు? నాదే సార్. ఎందుకు? రేపటి నుంచి రెండు ఎలుగుబంటులు నాపాలి కదా. అవును, దేవుడు కరుణిస్తే మూడోదేమో. ఇంకోసారి ఆలోచించండి, ఒక ప్రాణిని రక్షించేవారు అవుతారు. ప్రాణిని రక్షించడం అంటే బొందా, ఇంకో ప్రాణిని పుట్టించడానికి నే ట్రై చేస్తూ ఉంటా. ఈ ఘోరం చోట నా వల్ల కాదు సార్. అయితే పక్క పిక్కలు మూసుక. చూడ ఆ మగలకు మంచి చూసి ఆడలకు మంచి ఆనందంతో ఎలా కేరింతలు కొడుతుందో. ఇంకా చూస్తారంటే దాని లోపల సల్పేసింది తీయండి. అదే చూసి అదే అదే లాగా
వెరీ గుడ్ చూడండి ఎలా ముద్రెట్టుకుంటున్నాయో వాటిని బాగా ఎంజాయ్ చేయలే ఉండే మధ్యలో మళ్ళీ ఎందుకో పోదాం పద అరే నువ్వు ఆల్ ది బెస్ట్ అలాగే అలాగే संजय तो पेली कोस उद्योग इपिचरा इनपट तो शोभन जनपचाओ कदरा चीला पोगटक संजय को चूपचरा अयो